కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు అదిరిపోయి శుభవార్త అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ 13వ విడత ₹2000 ఈ రోజు ఖాతాలో జమ అని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రైతన్నలకు మోడీ ప్రభుత్వం పెట్టుబడుల కోసం అందించే పిఎం కిసాన్ ₹2000 13వ విడతను అర్హులైన రైతుల ఖాతాల్లో అయితే వేయబోతున్నారు. మనకి ఫిబ్రవరి మొదటి వారం రాబోయే బడ్జెట్ లో ₹6000 పెట్టుబడి సాయాన్ని ₹8000కు పెంచే అవకాశం ఉందని చర్చలైతే జరుగుతున్నాయి. ఈ పిఎం కిసాన్ కి సంబంధించిన ఒక అధికారి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పెరిగిన ధరల దృష్ట్యా రైతన్నలందరికీ లాభం జరగడం కోసమే ఈ ₹6000 పెట్టుబడి సాయాన్ని ₹8000కు పెంచుతున్నట్లు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అయితే తెలిపారు. అదేవిధంగా పిఎం కిసాన్ 13వ విడత డబ్బులు మనకి రానున్న 5 నుండి వారం రోజుల వ్యవధిలో పిఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు 13వ విడత అమౌంట్ అందుతుందని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది రైతులకు వచ్చిన అప్డేట్. రైతులకు సంబంధించి ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పిఎం కిసాన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.